हेलो हाय नमस्ते, वेलकम टू जॉब्स अकाडमी. टीएस एडसेट सर्टिफिकेट वेरिफिकेशन की नोटिफिकेशन रिलीज చేయడం జరిగిందండి. ఎవరైతే బీడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముందుగా విషయానికి వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ చెప్తాను చూడండి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 16 నుంచి ఆగస్ట్ 22 వరకు, అంటే సబ్జెక్ట్ వైజ్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ర్యాంక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్. మరియు స్పెషల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి, అంటే ఎన్సీసీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, వాళ్ళకు 16, 17, 18 రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ వచ్చేసి 16th రోజు, అంటే 16వ తారీఖు ఆగస్ట్ రోజు మార్నింగ్ 9 AM కి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఒకటే రోజు ఇంగ్లీష్, ఎవరైతే చేయాలనుకున్నారో బీఈడీ ఇంగ్లీష్ చేయాలనుకున్న వాళ్ళకి. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఫిజికల్ సైన్స్ వారికి ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వారికి, 17th వచ్చేసి మ్యాథమెటిక్స్, 18th వచ్చేసి మ్యాథమెటిక్స్, 19th మరియు 20 రోజు వచ్చేసి బయాలజికల్ సైన్స్ అండి. 21st వచ్చేసి సోషల్ స్టడీస్, 22nd కూడా సోషల్ స్టడీసే. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి, అంటే ఎవరికైతే ఒక రోజు ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందో వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి వెబ్ ఆప్షన్స్, అంటే మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో మీ ర్యాంక్ వైజ్ సెలెక్షన్ కోసం వెబ్ ఆప్షన్ డేట్ అయితే ఇచ్చారు. దానికి తోడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా సేమ్ ఇచ్చారండి. అయితే వీటి హెల్ప్ లైన్ సెంటర్లు వచ్చేసి ఎక్కడెక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే, ఆదిలాబాద్ గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్, హైదరాబాద్ వచ్చేసి జేఎన్టీ కూకట్పల్లి, మళ్ళీ హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ పీజీ కాలేజ్ ఎస్పీ రోడ్, సికింద్రాబాద్లో హైదరాబాద్లో నిజాం కాలేజ్లో ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, కరీంనగర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ మెయిన్ క్యాంపస్ మల్కాపూర్ రోడ్, శాతవాహన యూనివర్సిటీ, ఖమ్మంలో వచ్చేసి ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ గౌట్ కాలేజ్, మహబూబ్నగర్లో పాలమూరు యూనివర్సిటీలో, సిద్దిపేటలో గౌడ్ జూనియర్ కాలేజ్ సిద్దిపేట మెదక్లో, నల్గొండలో నాగార్జున గౌడ్ డిగ్రీ కాలేజ్లో, నిజామాబాద్లో గిరిరాజ డిగ్రీ కాలేజ్, వరంగల్లో కేయులో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా స్పెషల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్లు వచ్చేసి మీ ర్యాంక్ కార్డు, టీఎస్ ఎడ్సెట్ ర్యాంక్ కార్డు, టీఎస్ ఎడ్సెట్ హాల్ టికెట్, డిగ్రీ సర్టిఫికేటు అంటే సీఎంఎం, ఇంటర్మీడియట్ మేమో, ఎస్ఎస్సీ మేమో, స్టడీ సర్టిఫికేట్స్, 9th క్లాస్ 2 గ్రాడ్యుయేషన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఏం అడగట్లేదు, 9th క్లాస్ 2 గ్రాడ్యుయేషన్, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అన్ని సర్టిఫికేట్లతో 2 సెట్ల జిరాక్స్లు మరియు సెల్ఫ్ అటెస్టేషన్, అంటే గెజిటెడ్ అవసరం లేదు, మీరు సైన్ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి, వాళ్ళు బయోమెట్రిక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి బయోమెట్రిక్ పెట్టడం జరుగుతుంది కాలేజీలలో అటెండెన్స్ కోసం. సో బయోమెట్రిక్ తీసుకుంటారు, బయోమెట్రిక్ కోసం ఖచ్చితంగా ఆధార్ కార్డు మాత్రం ఉండాలి. ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఓబీసీ జనరల్ వాళ్ళకి సారీ బీసీ జనరల్ వాళ్ళకి మాత్రం 800 రూపీస్. ట్యూషన్ ఫీ అనేది మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మీకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని మాత్రం పెట్టడం జరుగుతుంది. ఇది గ్యారంటీ అయితే ఇవ్వదండి, మీ ర్యాంకును బట్టి మీకు ఖచ్చితంగా కాలేజీలో సర్టిఫికేట్ జా సీట్ వస్తుందని మాత్రం గ్యారంటీ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వదు. ఎవరైతే చూసుకొని మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళండి. ఇది టీఎస్ఎడ్సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.